41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో వేదిక కాబోతుంది. సో ఈ నెల 29న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ సభ నిర్వహిస్తున్నారు. మరి ఈ సభ ద్వారా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? సో ఇప్పటికే ఖమ్మం సభ తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆవిర్భావ సభ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. ఈ సభతోని మరి జనాలకు ఏం చెప్తారో మనతో పాటు టీటీడీపీ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఖమ్మం సభ తర్వాత హైదరాబాద్లో మళ్ళీ సభ పెట్టబోతున్నారు. సో ఈ సభ ద్వారా జనాలకు ఏం చెప్తున్నారు? ఖమ్మం మీటింగ్ తర్వాత మీటింగ్లు కంటిన్యూ నడుస్తున్నాయి, కాకపోతే పెద్ద ఎత్తున. కాకపోతే ఖమ్మం మీటింగ్ తర్వాత నిజామాబాద్లో చేద్దాం అనుకున్నాం. దానికి ఇంటింటి ప్రోగ్రామ్ అయితే మేము పాంప్లెట్ చేసినాము. దాదాపు 1330 యూనిట్లు మండలాలు కానీ, డివిజన్స్ కానీ, గ్రామాలు కానీ, వార్డులు కానీ, బస్తీలు కానీ, ఇవన్నీ కిట్స్తో పాటు తయారు చేయడానికి టైం పట్టింది. ప్రతి వ్యక్తి ఆనాడు తెలుగుదేశంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఈరోజు దాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాయి. ప్రతి గ్రామంలో కూడా, ప్రతి వార్డులో కూడా చదువుకున్న పిల్లలతో పాటు, చదువుకున్న విద్యార్థులతో పాటు ప్రతి ఇంట్లో ఏదైతే పాంప్లెట్ పోతే ఇమ్మీడియట్గా చదివి దాంట్లో భేది చేసుకునే టైం ఆసన్నమే. గ్రామాల వారిగానే కాదు, ఇక్కడ వచ్చేవారు డివిజన్ వారిగా అన్ని జాలా దాదాపు 119 కాన్ఫరెన్స్లు, ఈరోజు 83 కాన్ఫరెన్స్లల్లా ఈ యొక్క ఇంటింటి ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా పూర్తి సమాచారంతో ఇంటికి వస్తుంది. ఆ సమాచారాన్ని రేపు పురుడు బీరులో నిర్ణయం తీసుకొని ఆవిర్భావ దినం రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనరల్గా మాకు సరిపోదాడ, కాకపోతే అన్ని గ్రౌండ్లు ఫుల్ ఉన్నాయి, పర్మిషన్ లేదు. ఈ ఉన్న దాంట్లో ప్రతినిధుల సమూహం కనుక ఇలా పెట్టాలన్నాం. ఖమ్మం తర్వాత ఏదో కార్యక్రమం చేసినామో మనం 1 వీక్లో ఇస్తున్న కిట్స్ దాదాపు 20-30 రోజులు అయింది. ఆ కిట్స్ లేనిది మనం గతంలో చేసినటువంటి పనులన్నింటినీ కూడా బేరీ చేసుకొని వేసినాం. అది కాకుండా కమిటీస్ కానీ, జిల్లా కమిటీలు కానీ, కాన్ఫరెన్స్ కమిటీలు కానీ అవి అసంపూర్ణంగా ఉండే క్యాడర్ ఉంది, జనమున్నారు, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు కార్యకర్తలు. గమ్మత్ ఏంటంటే వాళ్ళని మేము పిలిచేది, మమ్మల్నే వాళ్ళు పిలుస్తున్నారు. జ్ఞానేశ్వర్ గారు ఇంకో విషయం చెప్పండి, అంటే రేపు పొలిటీ బ్యూరో సమావేశం ఉంది, ఆ తర్వాత ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ అంటే ప్రధానంగా తెలంగాణలో నిర్వహిస్తున్నారు కాబట్టి తెలంగాణలో ఉన్న ఈ సమస్యలు కానివ్వండి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, అంటే వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు, వేటి మీద మాట్లాడబోతున్నారు? ప్రజలకు అవసరం ఉన్న తీరుని, ప్రభుత్వాలు చేసేటువంటి పనుల మీద, ప్రజలకు ప్రభుత్వానికి ఎట్లుండాలి, ఏం జరుగుతుంది, వాటి మీదనే ప్రధానంగా పొలిటి బ్యూరో డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే ఎలక్షన్సే కనుక దాని లోపల మన యొక్క పంత, మన వ్యవహారం ఎట్లుండాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఉపయోగపడే పని ఏదైతే చేసినా ఇప్పటి వరకు తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అని ముద్ర, బీద పడుగు వర్గాలతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రంలో టీఎస్పీఎస్కి సంబంధించిన పేపర్ లీక్ కానివ్వండి, తర్వాత కవిత లిక్కర్ స్కామ్, అంటే ఇట్లాంటి ఇష్యూస్ చాలా కనబడతా ఉన్నాయి. సో రాష్ట్రంలో ఇట్లాంటి సమస్యల వల్ల నిరుద్యోగులు చాలామంది కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఏముందంటే ఇప్పుడు మనం ప్రధానంగా ఆలోచన చేసేది కూడా అదే, మన స్లోగన్ కూడా అదే, 2 బెడ్రూమ్ హౌస్ కట్టిండు, లక్షలు కడతామని 1000 కట్టిండు, కనీసం అవేనా పంచమంటున్నాం, ఎవరికి అనియ్యింది. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ప్రతి పిల్లోనికి ఇస్తామన్నాం, ఎన్నేళ్ళు అయింది, అవి కల్పించేయమంటున్నాం. నిరుద్యోగ వృత్తి కావాలన్నప్పుడే మనం అడుగుతున్నాం, అది చేయాలన్న తప్పన. అలాంటివి లిక్కర్ స్కామ్ కాకుండా, పేపర్ది కాకుండా ఈరోజు ఎంతమంది జీవితాలు పాడవుతున్నాయి. స్టూడెంట్స్ ఒకసారి ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే వాళ్ళకున్న, ఇప్పుడు ప్రతి బీదవాడు ఈరోజు ఎక్కడన్నా చూడండి మీరు, అలా మాట్లాడమనమా ఏంటంటే,
ప్రతి బీదవాడు ఓ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే అతను పడే కష్టాలు, ట్యూషన్స్ కానీ కోచింగ్ కానీ నానా బాధలు అవుతాయి. మనం నరమే నాలుగుతో మస్తు చెప్తాం, నేను 24 అవర్స్ అవి పెడతా. ఎవరు పెట్టిర్రు, ఎడ పెడుతున్నారు, ఎక్కడ చేస్తున్నారు, అదంతే మాటల వరకే పోయింది. కనుక ఇలాంటి ఇష్యూలన్నీ కూడా పొరటి బీరులో డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే కాలంలో మనం ఏం చేయాలనేది దిశ నిర్దేశనం చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే సో ఈ పొలిటి బ్యూరో తర్వాత ఎల్లుండి జరిగే ఈ సభలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన ప్రధానంగా వాటి మీద చర్చించబోతున్నాం. వాటిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుందని చెప్పేసి జ్ఞానేశ్వర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.